మార్నింగ్ వాక్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు, అక్కడికక్కడే తల్లి బిడ్డ మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు. హైదరాబాద్ సన్ సిటీలో విషాదం. ఓవర్ స్పీడ్ తో వచ్చిన కారు మహిళలను ఢీ కొట్టిన వీడియోలు వైరల్. ఒక్కరోజే రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణం. జిహెచ్ఎంసీ పరిధిలో 6 జిల్లాలో 5 మహిళలపై దూసుకొచ్చిన కారు ఇక్కడ ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి వార్త. రాష్ట్రపతి వార్త ఇంత చిన్న రాశిలో రాష్ట్రపతి వార్త. అల్లూరి అందరికీ స్ఫూర్తి. మాన్య వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం దేశభక్తి అసమానమైనవి. ఈయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నేతా సుభాష్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగలిచింది. అల్లూరి ఒక ప్రతికమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన అల్లూరి 125 జయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ. చాలా పెద్ద వార్త కానీ చిన్న కేసులు. నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ. నలుగురు బదిలీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా రోనల్ రోజ్ను నియమించింది. రోనల్ రోజ్ సార్ చాలా డైనమిక్ పర్సన్ అయిన ఐఏఎస్ గారు. ఇలా గురుకుల పాఠశాల సెక్రటరీ కానీ, ఇలా ఉన్నటువంటి సార్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, 5 శాఖలకు సంబంధించినటువంటి అదనంగా 5 శాఖలు చేస్తున్నారు. 5 శాఖలతో పాటు జిహెచ్ఎంసీ శాఖ కూడా పూర్తిగా బదిలేయండి. ఒక మంచి పర్సన్ అంటే డైనమిక్ పర్సను, హానెస్ట్ పర్సను, ఐఏఎస్ అధికారులు హానెస్ట్ పర్సను, నిత్యం కృషి వాళ్ళు, 24 గంటలు పనిని నమ్ముకున్నటువంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా చెప్పొచ్చు. రొనాల్డ్ రోజ్ సార్ సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజ్లో ఏపీ స్టూడెంట్లకు నో ఎంట్రీ.